హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు మార్టిన్ లూథర్ కింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మూవీ బాగుంటుంది చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్తే ఈ మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి వాష్రూమ్ కి బయటికి వస్తాడు ఎందుకంటే వాళ్ళ ఊరిలో వాష్రూమ్స్ అనేవే ఉండవు కాబట్టి అయితే అతని కంటే ముందే ఇంకా చాలా మంది వెళ్లి ఉంటారు కాసేపట్లోనే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళందరినీ అక్కడ నుంచి ట్రాక్టర్ లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోతారు వాళ్ళని అలా ఎందుకు తీసుకెళ్లారో తర్వాత చూద్దాం కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆ ఊరి సర్పంచ్ విశ్వనాథ్ ని చూపిస్తారు విశ్వనాథ్ ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా టీవీ చూస్తూ ఉంటారు ఏంటి ఊరి సర్పంచ్ ఉండి కూడా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని అనుకుంటున్నారా అలా ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం ఊరి పేరు పడమలపాడు ఈ ఊరు కులం గొడవలతో రెండుగా విడిపోయింది ఒక కులం వాళ్ళేమో నార్త్ వైపు మరొక కులం వాళ్ళేమో సౌత్ వైపు ఉంటారు అయితే మనడు బాగా తెలివిగా ఆలోచించి నార్త్ నుంచి ఒక అమ్మాయిని సౌత్ నుంచి మరొక అమ్మాయిని ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు ఎందుకంటే ఆ ఊరిని ఎప్పటికైనా ఒకటి చేయాలన్నదే మనోడి కోరిక తన ఇద్దరి భార్యలకి తింగర్ కొడుకులు ఉంటారు ఒకటి పేరేమో జగ్గు ఇంకొకటి పేరు లోకి జగ్గు ఏమో నార్త్ వైపు ఉన్న కులం వాళ్ళకి సపోర్ట్ గా లోకి ఏమో సౌత్ వైపు ఉన్న కులం వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు ఇక వాళ్ళిద్దరు బ్రదర్స్ అయినా కూడా వాళ్ళ వాళ్ళ ఏరియా ఎలాగో ఒకలాగా డెవలప్ చేసుకోవాలని ఇద్దరు చాలా గట్టిగా అనుకుంటారు ఇవే గొడవలు విశ్వనాథ్ ఇంట్లో కూడా ఉంటాయి అయితే ఇప్పుడు విశ్వనాథ్ వెళ్లేది ఎక్కడికో కాదు ఆ ఊరి పబ్లిక్ టాయిలెట్ ఓపెనింగ్ కే అయితే మార్నింగ్ వాళ్ళందరినీ ట్రాక్టర్ లో తీసుకొచ్చింది కూడా అక్కడికే ఇక అప్పుడే నార్త్ నుంచి జగ్గు సౌత్ నుంచి లోకి వాళ్ళ వాళ్ళ మనుషులతో అక్కడికి వచ్చి ఇది మాదే అని నార్త్ వాళ్ళు ఇది అందరి కోసమే అని సౌత్ వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు విశ్వనాథ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడైనా అందరు కలుస్తారని కావాలని నేను ఒక పబ్లిక్ టాయిలెట్ కట్టిస్తే ఇక్కడ కూడా గొడవ పడతారేంట్రా అని సర్ది చెప్తున్నప్పుడు సడన్ గా ఒక డాగ్ వచ్చి ఆల్రెడీ వాష్ రూమ్ ని ఓపెన్ చేస్తుంది ఇక అది చూసి వాళ్ళు మీరంటే మీరే క్లీన్ చేయండి అని మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు అప్పుడే ఒక అతను వాళ్ళకి ఒక ఐడియా ఇస్తాడు అయితే వాళ్ళ ఊర్లోనే ఒక మర్రి చెట్టు కింద ఒక ఇన్నోసెంట్ స్మైలీ అనే వ్యక్తి ఉంటాడు అతనే మన హీరో అతనికి ఎవరు ఉండరు తన ఒక అనాథ స్మైలీతో పాటే ఒక చిన్న పిల్లాడు బాట అనే వ్యక్తి కూడా ఉంటాడు వీళ్ళు చెప్పులు కొట్టుకుంటూ అందరికి హెల్ప్ చేస్తూ అదే ఊర్లో ఉంటారు ఎప్పటికైనా ఇదే ఊర్లో ఒక మంచి చెప్పుల షాప్ పెట్టుకోవాలనేది స్మైలి కోరిక ఇక ఒక అతను కార్ లో వచ్చి అర్జెంట్ గా మిమ్మల్ని సర్పంచ్ గారు తీసుకుని రమ్మన్నారు అని చెప్పగానే స్మైలీ తన ఫ్రెండ్ ఇద్దరు కూడా బ్యాగ్ తీసుకుని వెంటనే కార్ లో ఎక్కేస్తారు ఇక అంతే ఏం నిధి మా కార్ లోనే కూర్చుంటారా వెనకాల నడుచుకుంటూ రాండి అని చెప్పి చాలా తిట్టి వెళ్లిపోతాడు అక్కడికి వెళ్ళాక పాపం స్మైలితో వాష్రూమ్ కూడా క్లీన్ చేయించుకుంటారు వాష్రూమ్ క్లీన్ చేసినందుకు సర్పంచ్ ఒక వ్యక్తికి మనీ ఇచ్చి మన స్మైలీకి ఇవ్వమని చెప్తాడు కానీ అతను స్మైలీకి ఇవ్వకుండానే తన జేబులోనే పెట్టుకుంటాడు ఇక ఆ వాళ్ళందరూ స్మైలీతో అన్ని పనులు చేపించుకుంటూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ మేమే వెళ్తాం అని చెప్పేసి ఆ రెండు గ్రూప్స్ మళ్ళీ గొడవ పడతారు ఇక సర్పంచ్ ఏమో మీరు ఎప్పటికి మారని చెప్పి అతనే బాత్రూమ్ లోకి వెళ్తాడు కానీ అక్కడ వాటర్ రావు ఇక ఆయన బాత్రూమ్ లోనే కళ్ళు తిరిగి పడిపోతాడు వీళ్ళు బయట కొట్టుకుంటూనే ఉంటారు కాసేపటి తర్వాత పెద్ద చూసి జగ్గు హాస్పిటల్ కి తీసుకెళ్తాడు ఆ తర్వాత లోకి వాళ్ళు పబ్లిక్ టాయిలెట్ డోర్ ని ఉడగొట్టేసి గోడలన్నీ పగలగొడతారు అదంతా చూసిన తర్వాత స్మైలీ తన ఫ్రెండ్ బాట అక్కడ నుండి వెళ్ళిపోతారు స్మైలీ చెప్పులు బ్యాగులు కుడతామని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్లి అడుగుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మరొక వైపు లోకి బార్ అలాగే జగ్గు ఏమో రైస్ మిల్ ని అలాగే వాటర్ ప్లాంట్ ని మేనేజ్ చేస్తుంటారు ఒక వచ్చి జగ్గుతో బట్టల షాప్ కూడా పెట్టేసే ఇక ఈ ఊర్లోని నాపేవాడే ఉండడు అని చెప్తాడు నెక్స్ట్ లో ఉన్న సర్పంచ్ దగ్గరికి ఎస్ఐ వచ్చి మీ ఊర్లో ఉన్న పబ్లిక్ టాయిలెట్ డోర్ ని విరగొట్టేస్తారని చెప్తాడు అప్పుడు సర్పంచ్ మీరు దీనిలోకి రాకండి ఇదంతా నేనే చూసుకుంటా ఇది మా ఊరి సమస్య అని చెప్పి పంపిస్తాడు ఇక స్మైలీ తన ఫ్రెండ్ చెప్పులు కొడుతూ ఉంటారు కానీ కొంతమంది వాళ్ళకి మనీ ఇవ్వరు అలాగే ఊరంతా వాళ్ళందరినీ వాడుకుంటూ కానీ మనీ మాత్రం అస్సలు ఇవ్వరు కానీ ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటారు ఆ చిన్న హెల్ప్ కే మనడు పొంగిపోతూ ఉంటాడు ఆ రోజు నైట్ వాళ్ళ ఊర్లో మతల గురించి బుర్రకథ చెప్తుంటే అది విని స్మైలీ చాలా బాధపడతాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఊర్లోకి కొత్త పోస్ట్ మ్యాన్ శరణ్య వస్తుంది ఆ టైమ్ లో స్మైలీ తన ఫ్రెండ్ ఇద్దరు గాంధీ స్టాచ్యూని ని నీట్ గా తుడిచి వెళ్తుంటారు అది చూసి శరణ్య ఎవరు వాళ్ళు ఇంత ఎండలో గాంధీ స్టాచ్యూని ని తుడుస్తున్నారేంటి అని ఒక తన్ని అడుగుతుంది అప్పుడు అతను అంటాడు ఈ ఊర్లో ముగ్గురు అనాథలు ఆ గాంధీతో పాటు వీళ్ళు కూడా అని చెప్తాడు అలాగే స్మైలీ గురించి మొత్తం శరణ్యతో చెప్తాడు ఆ తర్వాత శరణ్య పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డస్ట్ మొత్తం క్లీన్ చేసుకొని వచ్చిన పోస్ట్ ప్రజలకి ఇవ్వడానికి వెళ్తూ స్మైలీని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది స్మైలీ కలిసి వచ్చిన రేషన్ ని ని అందరికి అదే రేషన్ అందరి దగ్గర కొంచెం కొంచెం తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు అనాథలు కాబట్టి వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు అంటూ ఉండదు సో అందుకే ఇలా చేస్తారు ఆ తర్వాత స్మైలీ మరి చెట్టులో దాచుకున్న తన మనీని తీసుకోవడానికి వెళ్తాడు కానీ చెట్టులో తన పెట్టిన మనీ కనిపించకుండా పోతాయి దాంతో స్మైలీ చాలా బాధపడతాడు అది చూసి పక్క పక్కన ఉన్న షాపతను స్మైలీతో ఇలా అంటాడు కొత్తగా మన ఊర్లో మళ్ళీ పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేశారు అక్కడ ఒక మేడం ఉంటుంది ఆ మేడం దగ్గరికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకుని అందులో డబ్బులు దాచుకోమని చెప్తాడు అది విన్న స్మైలీ తన ఫ్రెండ్ తో ఇలా చెప్తాడు అరే నీ మనీ నా దగ్గర నాలుగు వేలు ఉన్నాయి అదేదో ఓపెన్ చేసుకుని అందులో దాచిపెట్టుకుందాం పదా అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి బయట నిలబడిపోతారు వాళ్ళిద్దరిని చూసి శరణ్య చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతుంది మీకేం కావాలి మీరు ఫస్ట్ లోపలికి రాండని చాలా కూల్ గా మాట్లాడుతుంది ఇక స్మైలీ లోపలికి వచ్చి ఒక అకౌంట్ ఉంటే ఇస్తారా అందులో డబ్బులు దాచుకోవాలని అని అడుగుతాడు అకౌంట్ అంటే చేతికిచ్చేది కాదు మీ పేరు మీద మీ డబ్బుల్ని ఇక్కడ దాచిపెడతాం దాన్నే అకౌంట్ అంటారని శరణ్య చెప్తుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు ఉంటే తీసుకుని రండి అది ఉంటేనే అకౌంట్ ఓపెన్ చేయగలమని చెప్తుంది సరే తీసుకొస్తామని చెప్పి స్మైలీ అంటాడు తన ఫ్రెండ్ బాటా అరే మన దగ్గర ఆధార్ కార్డ్ లేదు కదా తీసుకొస్తానని ఎందుకు చెప్పావు అని అడుగుతాడు ముందు మనం అది ఎక్కడ దొరుకుతుందో చూద్దాం పదా అని స్మైలీ అంటాడు అయితే పోస్ట్ ఆఫీస్ డోర్ విరిగిపోయి ఉంటుంది అది చూసి స్మైలీ అరే బాటా ఇదే కూలిపోయేలా ఉంది ఇక్కడ డబ్బులు దాచిపెట్టడం మంచిదే అంటావా అని అనగానే ఆ చెట్టు త్వరలో దాచిపెట్టడం కంటే ఇక్కడే బెటర్ అని చెప్తాడు ఆ తర్వాత స్మైలీ బాట మండల ఆఫీస్ కి వెళ్లి ఆధార్ కార్డు కావాలని అడుగుతారు వాళ్ళేమో రేషన్ కార్డు ఉందా ఓటర్ ఐడి ఉందా అన్ని ప్రూఫ్స్ చూపించండి అని అడుగుతారు వాళ్ళు చెప్పేది మనవులకి ఏమీ అర్థం కాక మళ్లీ శరణ్య దగ్గరకు వచ్చి మా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవని చెప్తారు అప్పుడు శరణ్య నీ పేరు నీ పుట్టిన తేజీ చెప్పు నీ పేరు మీద బర్త్ సర్టిఫికేట్ ఉందో చూస్తానని చెప్తుంది ఆ సర్టిఫికేట్ ఉంటే దాంతో ఆధార్ కార్డు చేసుకోవచ్చని అంటుంది ఇక మనోడు పేరు అడగగానే స్మైలీ అని చెప్తాడు అదేం పేరు నీకు ఇంకో పేరు లేదా అని శరణ్య అంటుంది అప్పుడు స్మైలీ నేను ఒక అనాథని నా తల్లిదండ్రులు ఎవరు నాకు గుర్తులేదు ఊర్లో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిరవడంతో నా రియల్ నేమ్ మర్చిపోయానని చెప్తాడు ఇక శరణ్య చూడు స్మైలీ ఇక్కడ ఉంటే కుదరదు వెళ్లి ఊర్లో వాళ్ళని అడుగు కనీసం ఒక్కరైనా నీ పేరు చెప్తారేమో వెళ్ళు అని చెప్పేసి పంపిస్తుంది తను చెప్పినట్టే ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారు ఒకరేమో పిచ్చోడని బూచోడని చెప్తారు దానితో స్మైలీ మళ్ళీ శరణ్య దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు అప్పుడు తను నీ పేరు ఎవరికి తెలీదా అయితే ఒక పని చేద్దాం నీకు కొత్త పేరు పెడదాం ఆ తర్వాత ఆధార్ కార్డు తీసుకుందాం అని చెప్పి చాలా పేర్లు పెట్టి పిలుస్తుంది బట్ అతనికి ఏ నేమ్ కూడా సెట్ ఫైనల్ గా తన దగ్గర ఉన్న చూసినప్పుడు తనకి మార్టిన్ లూథర్ కింగ్ అనే నేమ్ కనిపిస్తుంది అదే నేమ్ పెట్టి పిలుస్తుంది ఇక ఆ నేమ్ కి చాలా నచ్చడంతో ఆ నేమ్ తోనే బర్త్ సర్టిఫికేట్ ని కూడా చేపిస్తుంది అలాగే ఇప్పటి నుండి నిన్న ఎవరైనా ఎడ్డి మొహం అని పిలిస్తే నా పేరు ఎడ్డి మొహం కాదు నా పేరు మార్టిన్ లూథర్ కింగ్ అని చెప్పమని శరణ్య చెప్తుంది ఫైనల్ గా శరణ్య హెల్ప్ తో స్మైలికి అదే మార్టిన్ కూదర్ కింగ్ కి ఆధార్ కార్డ్ అలాగే అకౌంట్ వచ్చేస్తుంది తను హెల్ప్ చేసినందుకు మనుడు తనకి ఒక చెప్పు కుట్టిస్తానని అంటాడు బట్ శరణ్య తనకి ఇంకా చాలా టైం ఉందని చెప్పి అలా వెళ్తూ ఏ కింగు అని పిలుస్తుంది వెంటనే మనుడు వెనక్కి తిరిగి చూస్తాడు ఊరికే అలా చూస్తాడో చూడడో అని చెప్పేసి శరణ్య చెక్ చేస్తుంది ఇక ఆ రోజు నుండి శరణ్య వాళ్ళిద్దరికి చాలా మంచి మాటలు చెప్తూ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఒక మంచి ఫ్రెండ్ లా ఉంటుంది అయినా కూడా ఇప్పటికీ కొంతమంది ఎడ్డోడా అని పిలుస్తారు ఇదిలా ఉండగా విశ్వనదింటికి పార్టీ లీడర్ వచ్చి ఇంకో మూడు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి మీ హెల్త్ చూస్తేనేమో ఇలా ఉంది మీ ప్లేస్ లో మీ కొడుకుల్ని నిలబెట్టండి అని చెప్తాడు కానీ మన తాత దానికి ఒప్పుకోడు ఆ పదవిని వాళ్ళకి ఇస్తే ఈ ఊరిని రెండు ముక్కలు చేస్తారని చెప్తాడు అప్పుడు అతని భార్యలు ఇలా చెప్తారు నా కొడుకు దేంట్లో తక్కువ నా కొడుకుని నిలబెట్టండి అని గొడవ పెడతారు అప్పుడు సర్పంచ్ అరే నువ్వు సర్పంచ్ అయితే ఈ ఊరికి ఏం చేస్తావురా రా అని లోకిని అడిగితే అతను పొరగండ్లందరికి పార్టీ ఇస్తా ఎప్పటి నుంచో గోవా వెళ్లాలని అనుకుంటున్నాం గోవాకి వెళ్లిపోతా అలాగే నా బ్రాండెడ్ షాప్ లో ఏసీ పెట్టిస్తా అని చెప్తాడు ఇక జగ్గు ఏమో ప్రతి ఒక్కరి అకౌంట్ లో పదిహేను వేలు వేస్తా అని చెప్తాడు అది విని లోకి నేను కూడా ఇరవై వేలు వేస్తా అని చెప్తాడు అలా అమౌంట్ ని పెంచుకుంటూ పోతారు ఇక వాళ్ళ నాన్న ఆపన్ రా నాకు తెలుసురా మీరు ఇలా చేస్తారని ఈసారి కూడా నేనే నిలబడతలే అని చెప్తాడు అప్పుడు పార్టీ లీడర్ ఇలా అంటాడు చూడండి సర్పంచ్ గారు ఈ ఊర్లో మార్బుల్ ఫ్యాక్టరీ పెట్టించాలని అనుకుంటున్నాం దాని అప్రూవల్ కోసం మీరు సిగ్నేచర్లు పెట్టట్లేదు అందుకే నేను రావాల్సి వచ్చిందని చెప్తాడు ఈ ఊర్లో ఫ్యాక్టరీ వస్తే అందరికి జాబ్స్ వస్తాయి రోడ్లు వేస్తారు ఇంకా చాలా మంచి పనులు జరుగుతాయి అని చెప్తాడు అయినా కూడా సర్పంచ్ దానికి ఒప్పుకోడు నేను సిగ్నేచర్ చేస్తే ఈ ఊరే నాశనం అవుతుంది అందరి జీవితాలు నాశనం అవుతాయని చెప్తాడు మీరు ఇలా ఆలోచిస్తే ఎలా చెప్పండి మీరు సైన్ పెడితే చాలా డబ్బులు వస్తాయి మీ ఇష్టం అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు ఇక అతని వెనకాలే సర్పంచ్ కొడుకులు ఇద్దరు వెళ్లి సార్ ఆ సిగ్నేచర్ చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి అని అడుగుతారు అప్పుడు వాళ్ళు నవ్వుకొని ఐదు కోట్లు వస్తాయని చెప్తారు అలాగే మీ నాన్న తరపున మీలో ఒకరు సర్పంచ్ గా నిలబడి సైన్ పెట్టారంటే డబ్బులు వచ్చాక ఇద్దరు సమానంగా పంచుకోండి అని చెప్తారు ఇక అంతే అన్ని కోట్లు అనేసరికి నార్త్ నుంచి ఒకడు సౌత్ నుంచి ఒకడు నామినేషన్ వేసిస్తారు ఇక జగ్గు ఏమో డబ్బు గుర్తుని లౌడ్ స్పీకర్ గుర్తుల్ని సెలెక్ట్ చేసుకుని అనౌన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు అలాగే నైట్ కథ చెప్పే వాళ్ళతో కూడా ఒకరి తర్వాత ఒకరు మాకు ఓటు వేయమని చెప్పించుకుంటారు వెంటనే ప్రచారాలు కూడా స్టార్ట్ చేస్తారు అలాగే మన వాళ్ళు గెలవాలంటే మన వాళ్ళు గెలవాలి అని చెప్పుకుంటారు ఇక సౌత్ నుండి లోకి వాళ్ళ అమ్మగారు ఒక్కొక్క ఓటుకి ఇరవై రూపాయలు ఇచ్చి ఓట్లన్నీ వేసాక మా బావి దగ్గరికి వస్తే రెండు వేలు ఇస్తామని చెప్తుంది అలాగే వాళ్ళ పని మనిషి బాలుకి చెప్పి రే బాలు వీళ్ళ సీరియల్ నెంబర్ కనుక్కోరా ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఓటు వేయకపోతే వాళ్ళని లాక్కొచ్చి మరీ ఓటు వేపిస్తా అని చెప్తుంది మరోవైపు జగ్గు వాళ్ళు కూడా యాభై రూపాయలు ఇద్దామని అనుకుంటారు వెంటనే ఊర్లో ఓటు వేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారో లెక్క పెట్టుకుంటారు అందరి దగ్గరికి వెళ్లి మనీ ఇచ్చి మరి ఓటు వేయమని అడుక్కుంటూ ఉంటారు ఊర్లో ప్రజలు ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళ ప్రచారం మాత్రం ఆపరు ముసలి వాళ్ళని కూడా వదలకుండా మాకే ఓటు వేయమని చెప్పుకుంటారు ఎలక్షన్స్ అన్ని అయిపోయేదాకా ఎవరు చచ్చిపోవద్దని చెప్పేసి ముస్లింలకి వార్నింగ్ ఇస్తారు ఇక జగ్గు అలాగే లోకిలకి ఇద్దరికి ఈక్వల్ గా ఓటు వేసే వాళ్ళు ఉంటారు ఇంకొకరు దొరికితే ఎవరో ఒకరు విన్ అవుతారు ఆ ఒక్క ఓటు కోసం చాలా ఆలోచిస్తారు వెంటనే వాళ్ళకి వాళ్ళ నాన్న గుర్తొచ్చి వెంటనే అతను దగ్గరికి వెళ్లి మాకు ఓటు వేయండి నాన్న అని అడుగుతారు కానీ సర్పంచ్ వాళ్ళని చాలా తిట్టి పంపించేస్తాడు అప్పుడే వాళ్ళ ఊరికి ఒక కొత్త ఓటర్ ఐడి వస్తుంది వెంటనే ఆ కార్డ్ ని తీసుకుని ఇద్దరు చాలా ఫాస్ట్ గా అతని దగ్గరికి వెళ్తారు ఆ ఓటర్ ఐడి ఎవరిదో కాదు మన మార్టిన్ లౌతర్ కింగ్ దే ఇక మన కింగ్ ఏమో హాయిగా చెట్టు పైన పడుకుని సాంగ్స్ వింటూ ఉంటాడు అప్పుడే వాళ్ళందరూ వచ్చి అరే ఎడ్డోడా లేరా అని పిలుస్తారు దానితో బాట వాడి పేరు ఎడ్డోడా కాదు కింగ్ అని చెప్పడంతో లోకి జగ్గు కింగ్ కింగ్ అని పిలుస్తారు ఇక అప్పటి నుండి అతన్ని చాలా జాగ్రత్తగా నిజంగానే కింగులా చూసుకుంటారు అతను అడగక ముందే అన్ని తెచ్చి పెడతారు మాటన్ కి అన్ని ఒక్కొక్కటిగా తెచ్చి పెడుతూ మాకే ఓటు వేయమని చెప్తుంటారు కానీ మాటన్ కి ఎవరికి ఓటు వేయాలో అర్థం కాదు అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇక మాటన్ కి ఊర్లో వాళ్ళంతా రెస్పెక్ట్ ఇస్తూ కూల్ గా మాట్లాడతారు ఇదంతా చూసి బాటకి శరణ్యకి మార్టిన్ పై చాలా కోపం వస్తుంది ఎవరెవరు ఏమిచ్చారో అన్ని వాళ్ళకి ఇచ్చేమని చెప్తుంది అయినా మార్టిన్ వినడు ఫ్రీగా వస్తే ఎందుకు వద్దంటాను వాళ్ళిద్దరు ఏమిస్తారో ఇవ్వనివ్వు లాస్ట్ కి ఎవరికి ఓటు వేయాలనిపిస్తే వాళ్ళకే ఓటు వేస్తా అని చెప్తాడు ఒక రోజు వాళ్ళంతా బాటని పట్టుకుని అసలు మీ వాడికి ఏం కావాలి అని అడుగుతారు దానితో బాట మార్టిన్ చెప్పుల షాప్ పెట్టుకోవాలని అనుకుంటున్నాడని చెప్పడంతో మళ్ళీ ఇద్దరు కలిసి షాప్ ఒకరు ఒకరు తెచ్చి పెడతారు దాంతో మాటిన్ కి మళ్లీ అర్థం కాదు ఓటు ఎవరికి వేయాలని ఇక మార్టిన్ మాత్రం అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శరణ్య అయితే మాటిన్ ని అసలు పట్టించుకోదు అతనితో సరిగా మాట్లాడదు అలా ఒక రోజు శరణ్య మాటిన్ దగ్గరకు వచ్చి నీకు అసలు ఓటు వాల్యూ తెలీదు అందరి దగ్గర అన్ని తీసుకుంటున్నావు కదా లాస్ట్ కి ఎవరికి ఓటు వేస్తావు అని అడిగితే నేను నేను కళ్ళు మూసుకొని ఎవరికో ఒకరికి ఓటు వేస్తా అని చెప్తాడు అసలు నీకు ఓటు వాల్యూ అనేది తెలియదు అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే లోకి మార్టిన్ కి ఓటు ఎలా వేయాలో చెప్తాడు అక్కడ నోట ఆప్షన్ ని చూసి మార్టిన్ వీడవడు నాకు డబ్బులు ఇవ్వకుండా ఎలా నిల్చున్నాడు అతన్ని నన్ను కలవమని చెప్పండి అని వాళ్ళతో చెప్తాడు అప్పుడే జగ్గు వచ్చి రే విన్ని మాయలో పెట్టి వీడితో ఓటు వేయించుకోవాలని అనుకుంటున్నావా అని గొడవ పడతారు అలాగే మార్టిన్ ని పట్టుకుని వీణ్ణి నేనే తీసుకెళ్తా అని చెప్పి మనోడు షెట్ ని చంపేస్తారు అది చూసి మార్టిన్ మీరు ఇలా చేశారంటే నేను ఇలా ఊర్లో తిరగలేను నన్ను కార్ లో డ్రాప్ చేయండి అని అడుగుతాడు వెంటనే మార్టిన్ కి మంచి బట్టలు కొనిచ్చి అక్కడ నుండి నేరుగా పార్టీ లీడర్ దగ్గరికి తీసుకుని వెళ్లి వాళ్ళ బాధని చెప్పుకుంటారు అతను ఒక ఐడియా ఇస్తాడు చూడండి మీ దగ్గర ఉన్నది ఒకే ఓటు కాబట్టి వేలం వేసుకోండి ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా తప్పుకోవాలి అని చెప్తాడు సరే అని చెప్పేసి వేలంపాట కూడా పాడడానికి అందరు రెడీగా ఉంటారు అయితే జగ్గు మనుషులు లోకి మనుషులు వాళ్ళలో ఎవరు ఓడిపోయినా మార్టిన్ వేసేయడానికి రెడీగా ఉంటారు మార్టిన్ మాత్రం వేలంపాటలో వచ్చే డబ్బులన్నీ తీసుకోవడానికి ఒక సంచిని కూడా పట్టుకుని వస్తాడు ఇక వేలం పాట పదివేల నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యలో బాట వచ్చి మార్టిన్ తో ఇలా చెప్తాడు చూడరా మార్టిన్ ఈ వేలం టలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు నీ చేయి అరగేస్తారంట అని చెప్తాడు సరే నువ్వేం భయపడకు నేను ఒక ప్లాన్ వేస్తున్నా వరకు వీళ్ళని మేనేజ్ చేయి అని చెప్పేసి వెళ్లిపోతాడు ఇక వేలం పాట లక్షలు దాటి కోట్లకి వెళ్లిపోతుంది మరొక వైపు బాట సర్పంచ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ జరిగేదంతా చెప్తాడు దానితో అతను చాలా టెన్షన్ పడతాడు ఇటువైపు మార్టిన్ ఏదోలాగా మేనేజ్ చేస్తూ ఉంటాడు ఇక జగ్గులోకి పోటా పోటీగా వాళ్ళు వేలం వేస్తూనే ఉంటారు మనోడేమో గజగజ వణికిపోతూ ఉంటాడు పాపం అక్కడ నుండి పారిపోవాలి అనుకున్నా కూడా పారిపోలేకపోతాడు ఇక ఫైనల్ గా కోటి పద్దెనిమిది లక్షల దగ్గర సౌత్ వాళ్ళు వేలం గెలిచేస్తారు ఇక జగ్గు మనుషులు వేసేడానికి రెడీగా ఉంటారు అంతలోనే బాట పరిగెత్తుకుంటూ వచ్చి సర్పంచ్ గారు చనిపోయారని చెప్పడంతో అందరూ నుంచి ఇంటికి వెళ్లిపోతారు చెప్తాడు ఇదే మంచి టైం అని చెప్పి మళ్ళీ వాళ్ళు రాకముందే వెళ్ళిపోదాం పద అని చెప్తాడు ఇక వాళ్ళిద్దరు ఆ ఊరు నుండి పారిపోతూ ఉంటారు ఇంటికి వెళ్లాక జగ్గు లోకి నిజం తెలుసుకుని మళ్ళీ మాటిన్ దగ్గరికి వచ్చి చచ్చేలా కొడతారు బాటని కత్తితో పొడిచేస్తారు మరిచెట్టు కింద ఉన్న వాళ్ళ సామాన్లన్నీ కింద పడేస్తారు మార్టిన్ బాటని కాపాడుకోవడానికి ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి హెల్ప్ అడుగుతాడు అయినా కూడా ఎవరు హెల్ప్ చేయరు ఇక మళ్ళీ జగ్గు దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతాడు అప్పుడు జగ్గు రే కింగు నువ్వు నాకు ఓటు వేస్తే మేం వాణ్ణి కాపాడతాం అని చెప్తాడు సరేనయ్యా నేను మీకే ఓటు వేస్తా ముందు వాణ్ణి కాపాడండి అని అడుగుతాడు అప్పుడే అక్కడికి లోకి వస్తాడు మార్టిన్ లోకి దగ్గరికి వెళ్లి కూడా హెల్ప్ అడుగుతాడు వాడు కూడా అంతే ఓటు వేస్తే మీ మేవాణ్ణి కాపాడతా అని చెప్తాడు సరేనయ్యా మీకే ఓటు వేస్తాను అని ఇద్దరితో చెప్తూ ఉంటాడు మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది ఇక వాళ్ళిద్దరు కూడా మార్టిన్ హెల్ప్ చేయం అని చెప్పేసి వెళ్ళిపోతారు అప్పుడు మనోడికి ఏం చేయాలో అర్థం కాక బాట దగ్గరికి వెళ్లి కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే శరీన్ వచ్చి బాటని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తుంది నెక్స్ట్ డే ఊర్లో ఆడవాళ్ళు శరీణ గురించి ఏవేవో మాట్లాడుకుంటారు మార్టిన్ శరణ్య దగ్గరికి వెళ్లి బాట ఎలా ఉన్నాడని అడిగితే అతనితో చాలా సీరియస్ గా మాట్లాడుతుంది ఇక మార్టిన్ అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అతనికి ఏదో సౌండ్ వినిపిస్తుంది అప్పుడు ఒక పాప వచ్చి మార్టిన్ తో ఇలా అంటుంది ఈ ఊర్లో ఆడవాళ్ళందరూ చీకట్లోనే వాష్రూమ్ కి బయటకు వస్తున్నారు ఒక వాష్రూమ్ కడితే దాన్ని కూడా పగలగొట్టేసి మీ దగ్గర ఏదో ఉందంట కదా అది యూజ్ చేసి వాష్రూమ్ ని మంచిగా చేపించండి రోజు చీకట్లో బయటికి రావాలంటే భయంగా ఉంటుందని చెప్పి వెళ్ళిపోతుంది ఇక వెంటనే మాటిని తన ఓటర్ ఐడిని తీసుకుని లోకి దగ్గరికి వెళ్ళి మీరు పగలగొట్టిన వాష్రూమ్ ని బాగు చేస్తే నా ఓటు మీకే వేస్తారని చెప్తాడు వీడు మనకే ఆర్డర్లు వేస్తున్నాడని చెప్పి చాలా కొట్టి మేకల మందులో పడేస్తారు కనీసం వాటర్ కూడా ఇవ్వరు టూ డేస్ తర్వాత పార్టీ లీడర్ జగ్గయ్య వచ్చి ఆ కింగు అన్ని కట్టి పడేసారేంట్రా వాడిని వదిలేయండి వాడు ఓటు వేస్తే మీ ఎవరో ఎవరొకరు గెలిచి నాకు కావాల్సిన సిగ్నేచర్ నాకు పెట్టండి అప్పుడు ఐదు కాదు ముప్పై ఐదు కోట్లు ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పడంతో లోకి వెంటనే మాటిని వదిలేస్తాడు అలాగే వాష్రూమ్ ని కూడా బాగు చేపిస్తామని చెప్తాడు ఇక మార్టిన్ తన ఓట్ ని అడ్డు పెట్టుకుని ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేస్తాడు ఈసారి మార్టిన్ తన కోసం కాకుండా ఊరి కోసం ఆలోచిస్తాడు ఆ ఊర్లో స్కూల్ వాటర్ లో నీళ్లు స్ట్రీట్ లో లైట్స్ అన్ని పెట్టిస్తాడు దాంతో ప్రజలు కూడా మాటని చాలా ఇష్టపడతారు ఇక ఫైనల్ గా ఎలక్షన్స్ డే వచ్చేస్తుంది అందరూ ఓట్లు వేయడం స్టార్ట్ చేస్తారు మార్టిన్ వంత కూడా వస్తుంది అప్పుడు కూడా ఇద్దరు బ్రదర్స్ మార్టిన్ కి బంపర్ ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు ఇప్పుడు నువ్వు వేసే ఓటు బట్టి నీ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి పంపిస్తారు లోపల ఉన్న ఆఫీసర్స్ అతని ఓటర్ ఐడి చూసి ఇతనికి ఇతని పేరుకి ఎలాంటి సంబంధం లేదని డౌట్ పడతారు కానీ కాసేపు ఆలోచించి ఓటు వేయమని పంపిస్తారు ఫైనల్ గా ఫస్ట్ టైం మార్టిన్ ఓటు వేసేస్తాడు మార్టిన్ బయటికి వచ్చాక కూడా ఎవరికి ఓటు వేసావురా అని అడుగుతారు ఎవరికి వేయాలో వాళ్ళకే వేశానని చెప్పి వెళ్ళిపోతాడు మార్టిన్ చేసిన మంచి పనులకి ఊర్లో వాళ్ళందరూ ఆలోచించి వాళ్ళు కూడా మంచి డిసిషన్స్ తీసుకుంటారు ఎలక్షన్స్ అయిపోయాక ఎవరి డబ్బులని వాళ్ళకి ఇచ్చేసి మీకే ఓటు వేశాం మీ డబ్బులు మాకెందుకులే అని చెప్పి ఇచ్చేస్తారు ఇంకోవైపు జగ్గులోకి ఇద్దరు కూడా వీళ్ళు ఓడిపోతే గెలిచిన వాళ్ళని చంపడానికి చంపడానికి ప్లాన్స్ వేసుకుంటారు అది గమనించి పక్క ఊర్లో ఉన్న వెళ్లి చెప్తుంది అప్పుడు అతను చూడమ్మాయి నేను చెప్తే వీళ్ళు వినట్లేదు వాళ్ళ ఊరి ప్రాబ్లం క్లియర్ చేసుకుంటారంట వాళ్ళు చాలా మూర్ఖుల్లా ఉన్నారు అని చెప్తాడు సరేలే అమ్మా నువ్వు చెప్పినట్టు జరిగితే వాళ్ళ సంగతి ఏంటో నేను చూసుకుంటా అని చెప్పి వెళ్లిపోతాడు ఆ నెక్స్ట్ డే మార్టిన్ శరణ్య ఫోన్ లో బాటతో వీడియో కాల్ మాట్లాడతాడు బాట హాస్పిటల్లో ఉంటాడు ఇక అదే రోజు ఓట్లు రిజల్ట్ కూడా అప్పుడు శరణ్య ఇలా అంటుంది నేను వ్యాన్ ని పిలిపి రిజల్ట్ అనౌన్స్ చేసే లోపు ఆ వ్యాన్ లో వెళ్లిపో అని చెప్తుంది కానీ అంతలోనే జగ్గు మనుషులు అలాగే లోకి మనుషులు కత్తులు పట్టుకుని మార్టిన్ దగ్గరికి వస్తారు బయట ఎవరుంటే వాళ్ళని బెదిరించి పంపిస్తారు అప్పుడు మార్టిన్ ఇక్కడ ఉండడం మంచిది కాదు అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెప్తాడు అలాగే బాటగాడు బాగా చదువుతాడు వాడిని బాగా చదివించు అని చెప్పి పంపిస్తాడు పక్కనే ఉన్న ఇంట్లో నుంచి సోము అనే వ్యక్తి మార్టిన్ నే చూస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత లోకి అతని మనిషికి కాల్ చేసి వాడిని వేసేయనరా అని చెప్తాడు ఇక అతను మార్టిన్ వైపు వస్తుంటే సడన్ గా శరణ్య పెద్ద తీసుకుని వస్తుంది అప్పుడు సర్పంచ్ మార్టిన్ తో ఇలా చెప్తాడు చూడ్రా బాబు నా కాల్ సైజ్ తీసుకుని నాకు ఒక కొత్త చెప్పు కుట్టివమని అడుగుతాడు ఈలోగా లోకి మళ్లీ కాల్ చేసి మా నాన్నకి దెబ్బలు తగిలిన పర్వాలేదు వాడిని వేసేరా అని చెప్పడంతో లోకి మనిషి మళ్లీ మాటిని వేసేయడానికి వస్తుంటే సడన్ గా సోము వచ్చి కింగ్ మా బాబు స్కూల్ కి వెళ్తున్నాడు వాడి షూస్ కి పాలిష్ చేయాలని అంటాడు నేను పని అయ్యేదాకా ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్తాడు కాసేపటి తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఊర్లో వాళ్ళంతా కింగ్ దగ్గరికి వచ్చి అతనికి అండగా ఉంటారు ఊరి జనాన్ని చూసి జగ్గు మనుషులు లోకి మనుషులు అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక ఊర్లో వాళ్ళందరూ కులం మతాల గురించి ఆలోచించకుండా అందరు కలిసి కింగ్ కే సపోర్ట్ చేస్తారు అదంతా చూసి జగ్గు లోకి షాక్ అవుతారు దీనితో మూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్